అంతా చెప్పండి. ఓకే, చాలా వాడుతూ ఉండే ఆన్లైన్ అంటే ఫస్ట్ హార్స్ సిట్టింగ్ అవన్నీ బేసిక్స్ ఆల్రెడీ లెర్న్ చేశాను ఇండియాలో. మా టీచర్ వచ్చింది అక్కడికి, ఇప్పుడు మళ్ళా ఇండియాకి వచ్చి మళ్ళా లెర్న్ చేశాను. గణపతి స్వామి తాండవం నుంచి మరీ ఈరోజు చేశాను స్టేజ్ మీద. నాకు భయం వేసింది కొంచెం, కానీ ఈజీగా వేసేసాను. ఏమైందో నాకు తెలియదు, ఊళ్ళలోకి ఏమొచ్చిందో. కానీ అక్కడ ఉన్నప్పుడు అయితే ఫస్ట్ వచ్చినప్పుడు భయం వేసింది, తర్వాత స్టార్ట్ చేసినప్పుడు చాలా కాన్ఫిడెంట్ గా అనిపించేసి బాగా వేసేసాను. మా డాడీ ఏమనుకుంటారో తెలియదు, కానీ వాళ్ళు ఖచ్చితంగా మెచ్చుకుంటారో నాకు ఎప్పుడు. సూపర్. ఇంకా మీరు టోటల్ గా ఎన్ని మంత్స్ నేర్చుకున్నారు? ఎన్ని మంత్స్, ఎన్ని సంవత్సరాలు? అచ్చా, 5 మంత్స్ అక్కడ. ఓకే, 1 వీక్ ఇక్కడ. ఓకే, మీ ఎడ్యుకేషన్ ఎక్కడ వరకు వచ్చింది? ఎక్కడ వరకు చదువు ఎడ్యుకేషన్ ఏం చదువుతున్నారు? నేను 4th క్లాస్ చదువుతున్నాను. ఓకే, ఇండియాలో 5th క్లాస్ ముగిస్తున్నాను. కాలిఫోర్నియాలో 2nd క్లాస్. ఓకే, 3rd క్లాస్. మీకు ఈ 1 ఇయర్ జర్నీలో ఎంత మంది గురువుల దగ్గర మీరు ట్రైనింగ్ తీసుకున్నారు? ఒక్కరా, ఇద్దరా గురు? ఒక్కరే. ఎలా అనిపించింది? మీరు ఇందాక అన్నారు పర్ఫామ్ చేసేటప్పుడు వెనకాల మేము ఆడియన్స్ కానీ వేరే వాళ్ళ పేరెంట్స్ మీ పర్ఫార్మెన్స్ చాలా మెచ్చుకున్నారు, బాగా చేస్తున్నారని అన్నారు. ఇంకా ఎక్స్ప్రెషన్స్ కూడా మీరు బాగా ఇచ్చారు ఎక్స్ప్రెషన్స్ కూడా. మీకు వాళ్ళందరూ మీ గురించి గొప్పగా చెప్తుంటే మీకు ఎలా అనిపిస్తుంది? సూపర్. అచ్చా, మీరు పెద్ద అయ్యాక ఏం అనుకుంటున్నారు? మీ డ్రీమ్? అచ్చా, మీకు డాన్స్ లో ఏమేమి వస్తుంది? సూపర్. సూపర్. దానికి నాకు ఎక్స్ప్రెషన్స్ బాగొస్తాయి కాబట్టి దానికి బాగానే ఇచ్చాను. ఓకే. అచ్చా, మీకు ఇది కాకుండా వేరే యాక్టివిటీస్ ఏమేమి వస్తుంది? లైక్ ఓకే, సింగింగ్. ఇంకా నిజంగానే ఒక చిన్న 1 మినిట్ పాట పాడండి. హాఫ్ మినిట్. ఎస్. సూపర్. మల్టీ టాలెంట్ పర్సన్ మీరు. మేడం, మీ పాప గారు పర్ఫార్మెన్స్ చాలా అందరూ మెచ్చుకున్నారు. స్టార్టింగ్ చెప్పాలి, సూపర్. చాలా హ్యాపీగా ఉంది, నా ఫస్ట్ స్టేజ్ పర్ఫార్మెన్స్ కాబట్టి అంతా మెచ్చుకున్నాను. ఈరోజు ప్రోగ్రామ్ గురించి ఉండండి పక్కన.
కంటిన్యూ. ఇక్కడ డాన్స్ చేయడానికి వచ్చాము. నా పేరు మృదుల, నేను MBBS ఫైనల్ ఇయర్ చదువుతున్నాను. మా గురువు గారి పేరు రాధా మేడం. మేము ఇక్కడ చంద్రచూడ అనే డాన్స్ చేయడానికి వచ్చాము. మీరు ఎన్ని సంవత్సరాలు ట్రైనింగ్ తీసుకోవడం జరుగుతుంది? చిన్నప్పుడు ఒక ఫస్ట్ క్లాస్ నుంచి స్టార్ట్ చేశాను, తర్వాత ఇంకా చదువుకోవడం కోసం. మీది ఫస్ట్ క్లాస్ నుంచి MBBS వరకు ఎంత గురువులు, ఎంతమంది గురువుల దగ్గర శిక్షణ తీసుకోవడం జరిగింది? ఒక్కరేనా? అచ్చా. మీరు ఇంత హైయర్ ఎడ్యుకేషన్ని, డాన్స్ ట్రైనింగ్ని, టైమింగ్ ఎలా బ్యాలెన్స్ చేయగలిగారు? అంటే కాలేజ్లో ఉన్నంతసేపు అక్కడే ఉంటుంటే, దాని తర్వాత ఎప్పుడైనా ఇలా హాలిడేస్కి కానీ అలా వచ్చినప్పుడు ఇక్కడ మ్యామ్ దగ్గర ట్రైనింగ్ తీసుకుని ఇలాంటి పర్ఫార్మెన్సెస్ ఉంటే అలా చేస్తున్నాను. అచ్చా, ఈరోజు మీరు ఏ పాట మీద, ఏ అంశంపై పర్ఫామ్ చేయబోతున్నారు? చంద్రచూడ అనే డాన్స్ అనే పాట మీద డాన్స్ చేయబోతున్నాను. ఇక్కడ కాకుండా ఇంకా ఎక్కడైనా పర్ఫామ్ చేశారా? ఒకసారి రవీంద్ర భారతిలో, ఇంకా ఒకసారి సిలికాన్ ఆంధ్ర అనే పర్ఫార్మెన్స్ ఒకసారి చేసాము. ఇంకా మీకు ఈరోజు బహుమతి అందియబోతున్న సంస్థకి కానివ్వండి, ఆర్గనైజర్కి కానివ్వండి, మాకు ఇలాంటి ఆపర్చునిటీ ఇచ్చినందుకు వాళ్ళ కోసం చాలా థ్యాంక్ యూ చెప్తున్నాము. అండ్ ఇలానే ఇంకా చాలా ఇచ్చి మాకు ఎంటర్టైన్ ఎంకరేజ్ చేయాలని కోరుతున్నాను. సూపర్, థ్యాంక్ యూ. సూపర్. ఇదే మాటలు మీరు. ఎస్ మేడం. Completed my bachelor's of engineering recently. I'll be pursuing my, I have got a job in SNP Global. It's been like from LKG onwards I have started this dance, and my only guru or the teacher is Radha Ma'am Garu. And thank you for this opportunity for giving me. I have performed many of more previously, like Silicon Andhra, Guinness World Record, this Silicon Andhra and all these stuff. మీకు ఇన్స్పిరేషన్ ఎవరైనా ఉన్నారా? ఇన్స్పిరేషన్ ఇన్స్పిరేషన్ ఇస్ మై మామ్ అండ్ మై మదర్ హూ ఆల్వేస్ ఎంకరేజెస్ మీ. షీ లైక్ డస్ ఎవ్రీథింగ్. సో షీ హాస్ బాట్ మీ టిల్ దిస్ బికాస్ ఆఫ్ బోత్ మై గురు అండ్ మై మామ్స్ హార్డ్ వర్క్. ఐ రియల్లీ రెస్పెక్ట్ అండ్ థ్యాంక్ దెమ్. అచ్చా, ఈ డాన్స్ రంగాన్ని ఇంకా మీరు కంటిన్యూ చేస్తారా ఎడ్యుకేషన్ అయిన తర్వాత కూడా? యా, డెఫినెట్లీ ఐ వుడ్ లైక్ టు, బికాస్ ఆఫ్టర్ అ పీరియడ్ ఆఫ్ గ్యాప్ ఆఫ్టర్ 8th క్లాస్ అండ్ ఆల్, అండ్ ఐ హావ్ స్టిల్ కంటిన్యూడ్ నౌ, అండ్ ఐ హావ్ డన్ మెనీ ప్రోగ్రామ్స్ అండ్ ఐ హావ్ అచీవ్ మెనీ అవార్డ్స్ యాజ్ వెల్. సో ఐ విల్ బి కంటిన్యూయింగ్ ఈవెన్ ఇన్ మై ఫ్యూచర్ ఆర్ ఫర్దర్. సూపర్ మేడం. మీ ఇన్స్పిరేషన్ ఎవరు? ఇంకా మీరు కూడా MBBS డాక్టరేట్ కంప్లీట్ అయినాక ఇది ఈ రంగాన్ని కంటిన్యూ చేస్తారా? అంటే ఎప్పుడైతే ఛాన్స్ దొరుకుతుంది నేను డాక్టర్ నుంచి ఎప్పుడైనా ఖాళీ ఉన్నప్పుడల్లా ఇలా డాన్స్ ప్రోగ్రామ్స్ ఇవ్వాలని. మేడం, మీరు ఒక డాక్టరు అంటే ఇది అద్భుతంగా పర్ఫార్మ్ చేశారు. అయితే ఈ డాన్స్ రంగం, ఈ కూచిపూడి, ఈ భరతనాట్యం వల్ల హెల్త్ బెనిఫిట్స్ ఏమైనా చెప్పగలుగుతారా? ఒక హాఫ్ మినిట్ లో హెల్త్ బెనిఫిట్స్ ఏముంటాయి? దీనివల్ల రోజు డాన్స్ చేస్తూ ఉంటే మనం ఎక్సర్సైజ్, యోగా చేయకపోయినా ఫిజికల్ ఫిట్నెస్ మెయింటైన్ అవుతూ ఉంటుంది. ఇంకా మన ఏమన్నా ఎప్పుడైనా చాలా స్ట్రెస్ఫుల్ గా ఉన్నప్పుడు అది ఒక పీస్ లాగా, లేకపోతే లీజర్ టైం, లైక్ హాబీ టైప్ ఉంటుంది. థ్యాంక్ యూ. ప్రోగ్రామ్ గురించి చెప్పండి. ఈరోజు ప్రోగ్రామ్ చాలా బాగా. మీరు, మీ పేరు, మీ గురుగారి పేరు, మీ అకాడమీ పేరు? నా పేరు సాహిత్య. మా గురు గారి పేరు ఝాన్సీ రామ్ గారు. మా అకాడమీ శ్రీ లహరి నిత్య నికేతన్. మీరు ఎన్ని మంత్స్ నుంచి, ఎన్ని సంవత్సరాల నుంచి ట్రైనింగ్ తీసుకున్నారు? 7 ఇయర్స్ నుంచి. అచ్చా, ఈరోజు ఇక్కడ ఏ పాట మీద మీరు పర్ఫామ్ చేయడం జరిగింది? ఏ అంశంపై, ఏ పాట మీద? ఓకే. ఇక్కడ కాకుండా ఇంకా ఎక్కడైనా పర్ఫామ్ చేశారా మీరు? ఓకే. అవార్డులు ఏమైనా వచ్చినాయమ్మా ఇదివరకు? ఏమన్నా ఇదే ఫస్ట్ టైమా మీరు చేయటం? ఏం చదువుతున్నారు ఇప్పుడు మీరు? అచ్చా, మీరు ఎడ్యుకేషన్ 10th ఒక బాధ్యత అది, అంటే అది ఇది ఈ పర్ఫార్మెన్స్ డాన్స్ ట్రైనింగ్ ఎలా బ్యాలెన్స్ చేస్తున్నారు టైమింగ్? మీ డ్రీమ్ ఏంది? మీరు పెద్దయ్యాక ఏమవ్వాలనుకుంటున్నారు? సూపర్. ఓకే, డాక్టర్ అండ్ డాన్సర్. ఇంకా ఈరోజు మీరు చేసిన పర్ఫార్మెన్స్కి వెనకాల ఆడియన్స్ కానీ, వేరే వాళ్ళు వచ్చిన పేరెంట్స్ కానీ బాగా మెచ్చుకున్నారు మీ పర్ఫార్మెన్స్ని, బాగా మెచ్చుకున్నారు. మీ ఎక్స్ప్రెషన్స్ కూడా బాగా వచ్చాయంట, సో అందరూ మెచ్చుకున్నారు. మీకు ఎలా అనిపిస్తుంది వాళ్ళు? ఇంకా మీరు పెద్దల చేత మీదుగా బహుమతి అందుకోబోతున్నారు ఇప్పుడు, హౌ డు యూ ఫీల్ అబౌట్ దిస్? అచ్చా, ఇంకా మీరు మీడియా ద్వారా మీ గురుగారికి ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? ఓకే.
తప్పు చేసినా కూడా మళ్ళీ చెప్పలేదు. అచ్చా, ఆన్లైన్ ట్రైనింగ్ తీసుకోవడం జరిగిందా లేదా లైవ్ లో ట్రైనింగ్? లైవ్. మీ పేరెంట్స్ కోఆపరేషన్ సపోర్ట్ ఎలా ఉంది? చాలా సపోర్ట్ ఇచ్చారు గారు. అచ్చా, మీకు ఈ అవకాశం ఇచ్చిన ఈ సంస్థకి, ఈ ఆర్గనైజర్ కి, ఈ గురు గారికి మీడియా ద్వారా ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? ఎలా అనిపించింది మేడం పాప గారి, అది ఏమంటారు, చాలా తక్కువ టైంలో గొప్ప పేరు వచ్చింది, మీకు యాజ్ ఎ మదర్గా మీకు ఎలా అనిపిస్తుంది? ఆనందం అనిపించిందా? ఇంకా and after getting this award Swara Kokila, I'm feeling very happy and blessed, and thank you so much for first of all for my parents and God. Meeru ini samacharam chi dance training teeskodam jarutundi? Dance yes. Ini samacharam chi? When I was from 2 years I started singing. Acha, meeru entha mandi guru daggara shikshana teeskodam jarigindi? Okka guru na? 6 gurus. Acha, ఈ రోజు ఎలా అనిపించింది మీ పర్ఫార్మెన్స్ ని? ప్రతి ఒక్కరు మెచ్చుకున్నారు, ఇంకా పెద్దల చేతి మీదుగా బహుమతి. మీరు ఏ క్లాస్ అవుతున్నారు? మీ డ్రీమ్ ఏంది? మీ పెద్ద అయ్యాక ఏం అవ్వాలనుకుంటున్నారు? ఓకే. ఇంకా మీరు మీరు డాన్స్ కాకుండా వేరే యాక్టివిటీస్ ఏమేమి వస్తుంది మీకు? చాలా వచ్చి లైక్ మ్యూజిక్, డాన్స్, ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ అండ్ ఎవ్రీథింగ్. అచ్చా, ఇక్కడ కాకుండా? సూపర్. ఇక్కడ కాకుండా ఇంకా ఎక్కడ పర్ఫార్మెన్స్ చేశారా మీరు? చాలా దగ్గర పర్ఫార్మెన్స్, ఈవెన్ ఇన్ ద స్కూల్ అండ్ చాలా ప్లేసెస్ లో కూడా కాంపిటీషన్ కూడా అటెండ్ అయ్యాను. అచ్చా, గతం కూడా ఏమైనా అవార్డ్స్ దొరికాయా? ఇంకా చాలా దొరికాయి. అచ్చా, ఇంకా మీకు సింగింగ్ కూడా వస్తుందా? ఒక చిన్న హాఫ్ మినిట్ పాట. ఎస్ పాడండి. ఎస్, నో ప్రాబ్లమ్. మధురా పురి సదనా మృదు వదనా మధుసూదన సూపర్ సూపర్. పాప గారి పర్ఫార్మెన్స్ అందరూ మెచ్చుకున్నారు. ఈ పాప గారి ఈ సక్సెస్ చూసి యాజ్ ఎ మదర్ గా మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? ఇక్కడ పాడింది అని అంటే తను ప్రజెంట్ చేసింది, బట్ దాని వెనక గురువుల కృషి చాలా ఉంది, చాలా కృషి ఉంది. సూపర్. అండ్ మిగతా పిల్లలు ఆడుకుంటుంటే తను క్లాసెస్ కూర్చొని ప్రాక్టీస్ చేస్తుంది. సో సక్సెస్ ఊరికే రావాలి, చాలా కష్టపడుతుంది, ఉంటాయి చాలా సాక్రిఫైసెస్ ఉంటాయి, లాట్స్ ఆఫ్ హార్డ్ వర్క్ బిహైండ్. ఇది అందరికీ కనిపిస్తుంది, దీని వెనక చాలా లాట్స్ ఆఫ్ హార్డ్ వర్క్ ఉంటుంది. బికాస్ ఎవ్రీవన్ పండగ చేసుకుంటున్నప్పుడు చిన్న పెళ్ళిలో ఫంక్షన్లు అటెండ్ అవుతున్నప్పుడు we will sit with her to make her practice, to make her learn. You can take for master but then future lo she will be happy. He is the correct age, hard work cheyadaniki evi nechu cheyadaniki. Most of the people in the academics plan have to concentrate chestaru, grades, percentage, class first. Ala kaakunda vallaki intlo emma chestundi ani extra curricular activities chesthe will be like a golden opportunity for kids. ఇప్పుడు ఆఫ్టర్ కోవిడ్ ఆన్లైన్ వల్ల చాలా ఎక్స్పోజర్ వచ్చేసింది, ఇంట్లో కూర్చొని మనం చాలా నేర్చుకోవచ్చు. పిల్లలకి ఏది ఇంట్రెస్ట్ ఉందో యాజ్ అ పేరెంట్స్ కి సపోర్ట్. మేడం, ఇంత చిన్న వయసులో ఇంత మంచి ఆలోచనలు పాపకి ఎలా ట్రైనింగ్ ఇవ్వగలిగారు? ఆమె ఫస్ట్ సమాధానం ఏం చెప్పిందంటే ఒక మంచి హ్యూమన్ బీయింగ్ గా ఫస్ట్, ఆ తర్వాత అన్ని ఐఎస్. ఏం ట్రైనింగ్ మేడం, మీరు ఇచ్చిన ట్రైనింగ్ కి సెల్యూట్ మేడం. అది
తనకి తను ఇన్బిల్ట్. ఎస్ ఉంది, ఆ క్వాలిటీ ఉంది. బెస్ట్ హ్యూమన్ బీయింగ్ అంటే లైక్ ఇన్ మై ఒపీనియన్ ఫస్ట్ అయితే స్పేస్ రంగ్లో ఏదైతే ఉందో, సో వెన్ వి సెండ్ రాకెట్స్ ఇన్ టు ద మూన్ ఆర్ స్పేస్ అవి డిస్ప్లేస్మెంట్ అయిపోయి అంతా పైన ఉంటాయి అన్నమాట, జంక్ ఫామ్ అయిపోతుంది. సో అదంతా అదంతా క్లియర్ చేయడానికి ఒక ప్లేస్ పెట్టాలి అంటే స్పేస్లోనే, దాంట్లోకి ఆ మషిన్స్ అన్ని వెళ్ళేలాగా చూడాలి. దాని తర్వాత పెట్స్ కూడా హెల్ప్ చేయాలి. అండ్ పెట్స్కి నేను పెద్ద అయిన తర్వాత ఐఎఎస్ ఆఫీసర్ అయిన తర్వాత ఇల్లు కూడా కట్టాలనుకుంటున్నాను అంటే వాటికి ఒక షెడ్ లాగా. దాని తర్వాత ట్రాన్స్జెండర్స్కి మనం ఎప్పుడు ఎప్పుడు మనము విలువ ఇవ్వము, కానీ వాళ్ళకి కూడా రెస్పెక్ట్ ఇచ్చేలా. ఆర్గనైజర్కి మీడియా ద్వారా ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? సూపర్. అందరికీ నమస్కారం, నా పేరు కీతరు, నేను 9th క్లాస్ చదువుతున్నాను. నా స్కూల్ పేరు బ్లూఐ మోడల్ స్కూల్. నేను శాంతినగర్ నుంచి వచ్చాను. ఇక్కడ నేను చాలాసార్లు ప్రోగ్రామ్ చేశాను. ఇక్కడ ఏసారి ప్రోగ్రామ్ చేసినా నాకు చాలా అందంగా తృప్తిగా ఉంటుంది, ఎందుకంటే మీరు ఇచ్చిన బహుమానం చాలా బాగుంటాయి. ఇంకా నేను చిన్నప్పటి నుంచి డ్యాన్స్ నేర్చుకుంటున్నాను. ఇక్కడికి నేను ఇప్పుడు ఫోక్ డ్యాన్స్ చేయడానికి వచ్చాను. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి చెప్పడానికి ప్రోగ్రామ్ గురించి. ఇంకా ఇక్కడ ఏం చేసినా అందరు మెచ్చుకునేలాగా ఉంటారు. ఇంకెక్కడైనా ప్రదర్శించారా మీరు ఇక్కడ కాకుండా? ఇంకా చాలా దగ్గర ప్రదర్శించాను. ఒక 500 అంతా ప్రైజెస్ వచ్చినాయి. ఓకే సూపర్ సార్. 500 ప్రైజెస్. 500 సూపర్ సార్. దీనికి అవకాశం ఇచ్చినందుకు ఇక్కడ ఉన్న పెద్దలకి ఇంకా మా అమ్మ నాన్నకి కూడా చాలా కృతజ్ఞతలు చెప్తున్నాను. అచ్చా మీరు ఏ క్లాస్ అవుతున్నారు? ఇప్పుడు నేను 9th క్లాస్. 9th క్లాస్ అవుతున్నారు. అచ్చా మీ డ్రీమ్ ఏంటి, మీ పెద్దయ్యాక ఏమనుకుంటున్నారు? నా డ్రీమ్ యాక్చువల్లీ నేను ఒక పెద్ద డాన్సర్ అవుదాం అనుకున్నాను. అది మా మమ్మీ డ్రీమ్. మమ్మీ చిన్నప్పుడు చేస్తుండే కానీ అవ్వలేకపోయింది, అందుకనే నా వల్ల అవుతుంది. ఇన్షాల్లా పెద్ద డాన్సర్ అవ్వాలా. నెక్స్ట్ నేను ఒక పెద్ద కంపెనీకి సీఈఓ అవ్వాలి. సూపర్ సూపర్. అచ్చా మీరు ఎన్ని మంత్స్ నుంచి ఎన్ని సంవత్సరాల నుంచి డాన్స్ ట్రైనింగ్ తీసుకోవడం జరుగుతుంది? చిన్నప్పటి నుంచి స్కూల్కి పోకముందు నుంచి నేను డాన్స్ నేర్చుకుంటున్నాను. అచ్చా ఇప్పటివరకు గురువుస్ ఎంతమంది గురువుస్ దగ్గర ట్రైనింగ్ తీసుకోవడం జరిగింది? అంటే ఒకటే గురువు. ఒకటే గురువు. నేను మా ఇన్స్టిట్యూట్ పేరు శ్రీ వెంకటేశ్వర నిత్యనికేతన్. ఓకే. మా గురుగారి పేరు విహారిక సాయి. అచ్చా ఎలా అనిపిస్తుంది ఈరోజు మీరు పెద్దల చేతులుగా బహుమతి అందుకోవడం కానివ్వండి, మీ పర్ఫార్మెన్స్ కానీ ఎలా అనిపించింది ఈరోజు? చాలా సంతోషంగా ఉందండి. అంటే మా అబ్బాయి డిఫరెంట్లీ ఏబుల్డ్ యాక్టివ్గా, ఓకే, కానీ పాటలు బాగా పాడతాడు. ఎస్ లాస్ట్ ఇయర్ కూడా వచ్చాం ఇక్కడికి. ఓకే ఎంకరేజ్ చేయడం కోసం చెప్పి కంపల్సరీ వస్తున్నాము. ఓకే వాళ్ళు కూడా ఆపర్చునిటీ ఇస్తున్నారు. ఓకే ఏం పేరు సార్? బాలు ప్రకాష్. ఓకే ఆర్టిజం కానీ పాటలు అన్నమాచార్య తీర్థం త్యాగరాజ తీర్థం బాగా పాడుతుంది. మ్యూజిక్ నేర్చుకుంటుంది. ఇది ఎక్కడైనా ప్రదర్శించాడా ఇక్కడ కాకుండా? సర్టిఫికేట్లు అవార్డ్స్ ఇంకేమైనా వచ్చినాయా? ఇంత అద్భుతమైన వాయిస్ సార్, ఎలా ఎలా ట్రైన్? బ్యూటిఫుల్ వాయిస్, బ్యూటిఫుల్ ఉంది. అంటే అది యాక్చువల్గా ఇంకా దేవుడు దయ్యండి. అంటే మాకు తెలియదు తనకి ఇలా ప్రాబ్లం ఉందని చెప్పి. ఏం చదువుతున్నాడు సార్ బాబు? అంటే మామూలుగా 10th క్లాస్ చదివాడు ఓపెన్ స్కూల్లో. ఓకే ప్రస్తుతం మ్యూజిక్లోనే సర్టిఫికేషన్ కోర్స్ చేస్తున్నాడు. ఓకే త్యాగరాజ కాలేజ్ మ్యూజిక్ కాలేజ్. ఓకే ఎన్ని సంవత్సరాల నుంచి బాబు ఈ పర్ఫార్మ్ చేస్తుంది? లాస్ట్ ఒక ఇంత గతంలో కూడా ఏమైనా అవార్డ్స్ తీసుకున్నారా? అంటే డాక్టర్ శోభరాజు మేడం దగ్గర నేర్చుకున్నాడు, అక్కడ బాగానే వచ్చాయి. అది ఒకసారి టీటీడీ దాంట్లో కూడా పాడాడు. అది కాకుండా బాబు డైలీ యాక్టివిటీస్ ఏంటండి? ఎడ్యుకేషన్ కానివ్వండి. స్పెషల్ స్కూల్కి వెళ్తాడు. ఓకే దాంట్లో థెరపీస్ అవి ఉంటాయి. ఓకే పేపర్ బ్యాగ్స్ ఏమవుతుంది? ఓకే కాకుండా వాడికి మ్యూజిక్ లో బాగుంది కాబట్టి దాంట్లో ఎక్కువ. అచ్చా మ్యూజిక్ ఎన్ని సంవత్సరాల నుంచి ట్రైనింగ్ తీసుకోవడం? లాస్ట్ 15 ఇయర్స్. అచ్చా బాబు ఒక హాఫ్ మినిట్ ఒక చిన్న పాట పాడింది, లోపల పాడింది ఒక హాఫ్, ఇందాక పాడింది ఏదైనా మీకు ఒక హాఫ్ మినిట్ లిటిల్ బిట్. ఎస్ మీ వాయిస్ బాగుంది, అందరు మెచ్చుకున్నారు. లే రికార్డింగ్ అవుతుంది ఇక్కడ వినిపేది. ఎస్ ఎస్ ఆహా సూపర్.
ఎస్ కంటిన్యూ. అమ్మ నాలాంచి మరి అమ్మ నాలా అప్పమైన హీయరే అమ్మ లాలా. ఆహా సూపర్ సార్, సూపర్. ఎస్ ఎస్ ప్లాట్ఫామ్స్ పెట్టి స్టూడెంట్స్ ఎంకరేజ్ చేయడం చాలా మెచ్చుకోదగ్గ విషయం. సో ఇలా ఎవ్రీ ఇయర్ కూడా చేస్తున్నారు, లాస్ట్ ఇయర్ కూడా వచ్చాను నేను పార్టిసిపేట్ చేశాను. ఎస్ తప్పకుండా ధన్యవాదాలు. ఇంకా బాబుకి ఇంకా ముందుకు తీసుకెళ్తారా? తప్పకుండా, మ్యూజిక్లోనే సర్టిఫికేషన్ కంప్లీట్ చేయిస్తామండి, అది కాకుండా ఆ తర్వాత అదృష్టం బాగుంటే డిప్లొమా కూడా చేయిస్తాం. బాబు మీరు ఏమవ్వాలనుకుంటున్నారు ఇంకా పెద్ద అయ్యాక, ముందు ముందు ఏమవ్వాలనుకుంటున్నారు? వాట్ ఇస్ యువర్ డ్రీమ్? మ్యూజిక్ టీచర్. సూపర్. ఇంకా సింగర్? సింగర్. లైఫ్ నైస్. నా పేరు ఓకే. నేను చేసిన డాన్స్ వినాయకోట్రం, నా ఫస్ట్ అవార్డు. ఈరోజు మీరు ఏ అంశంపై పర్ఫామ్ చేయడం జరిగింది? వినాయకోట్రం. ఇక్కడ కాకుండా ఇంకా ఎక్కడైనా పర్ఫామ్ చేశారా? ఓకే. అచ్చా ఇంత ఎన్ని సంవత్సరాల నుంచి మీరు డాన్స్ ట్రైనింగ్ తీసుకోవడం జరుగుతుంది? 8 మంత్స్ అవుతుంది. మధ్యలో గ్యాప్ ఇచ్చినాక కూడా మీరు ఇంత అద్భుతంగా పర్ఫామ్ చేయగలిగారు. అచ్చా అచ్చా, మీరు స్టార్టింగ్ నుంచి ఇప్పటికి ఎంతమంది గురువుల దగ్గర ట్రైనింగ్ తీసుకోవడం జరిగింది? అచ్చా, ఏం పేరు గురుగారి పేరు, అకాడమీ పేరు? మీ డ్రీమ్ ఏంది, మీరు ఏమవ్వాలనుకుంటారు పెద్ద? సూపర్ సూపర్ సూపర్. ఎస్ డాక్టర్ అన్న, వెరీ నైస్. ఇదే ఇదే మాటలు మీరు చెప్పారు. ఎస్ కంటిన్యూ. ఎన్ని మంత్స్ నుంచి మీరు ట్రైనింగ్ తీసుకుంటున్నారు? కొంచెం గట్టిగా చెప్పండి. ఏ క్లాస్ అవుతున్నారు గట్టిగా? అచ్చా, మీకు ఎలా అనిపించింది ఈరోజు మీరు పర్ఫామ్ చేశారు? మీరు పర్ఫామ్ చేశారు, అందరూ వేరే వాళ్ళ స్టూడెంట్స్ పేరెంట్స్ మెచ్చుకున్నారు మీ పర్ఫార్మెన్స్కి. మీకు ఈ మాట వింటే ఎలా అనిపిస్తుంది? హౌ డు యూ ఫీల్? అచ్చా, మీ డ్రీమ్ ఏంది, మీరేమవ్వాలనుకుంటారు పెద్దయ్యాక? లాయర్. డాక్టర్, లాయర్, గ్రేట్. అండ్ గ్రేట్, గొప్ప ఫ్యామిలీ, గ్రేట్. ఇంకా మీరు స్కూల్లో కానీ ఏదైనా ఫంక్షన్స్లో కానీ పర్ఫామ్ చేయడం జరిగిందా? ఓకే. అచ్చా, మీరు పర్ఫామ్? అచ్చా, ఎడ్యుకేషన్ ఇలా ఫస్ట్ బాగా చదువుతున్నారా? అచ్చా, ఇంకా చెప్పండి. మీ ప్రాపర్ డిస్ట్రిక్ట్స్? మేడం, ఓకే మేడం, ఈరోజు అవార్డు అంది, అవార్డు రావడానికి మేడమే కారణం. ఓకే మేడం, ఒక విధంగా ఫ్రీగా నేర్పిస్తున్నారు. సూపర్. అమౌంట్ కూడా ఏం తీసుకోవాలి? సూపర్ సూపర్. ఫ్రీగా గజ పూజ అయినా కానీ, ఇప్పుడు ప్రోగ్రామ్స్ ఏ ఖర్చు అయినా మొత్తం మేడమే పెట్టుకున్నారు. మా కాంచి ఏ ఒక్కరూపాయి కూడా ఆశించలేదు మేడం. బాగా నేర్పిస్తున్నారు, పిల్లలు కూడా బాగా నేర్చుకుంటున్నారు. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఈరోజు మీ పేరు చెప్పండి, మీ గురుగారి పేరు చెప్పండి. ఇటు చూడండి, కెమెరా చూసి చెప్పండి. ఓకే, మీ గురుగారి పేరు? అచ్చా, మీరు ఈరోజు ఏ పాట మీద డాన్స్ చేయడం జరిగింది? అచ్చా, ఏ క్లాస్ అవుతున్నారు మీరు? అచ్చా, మీకు ఎలా అనిపించింది ఈరోజు అందరి ముందు మీరు డాన్స్ చేయడం, వాళ్ళందరూ మీ పర్ఫార్మెన్స్ మెచ్చుకోవడం, మీకు ఎలా అనిపిస్తుంది? బాగా అనిపించిందా? వెరీ నైస్. మీరు పెద్దయ్యాక ఏమవ్వాలనుకుంటున్నారు? అచ్చా, ఇంకా మీకు డ్యాన్స్తో పాటు ఇంకేం వస్తుంది? పాట పాడడం, స్విమ్మింగ్, పెయింటింగ్ వస్తా? ఏం చదువుతున్నావు పాప? అచ్చా, ఇంకా ఇంకా చెప్పండి. స్కూల్, స్కూల్ పేరు? సూపర్ మేడం. ఈరోజు
about the dance. The teacher is there, she is also very nice. She brings us here and we are very proud here. Okay. నమస్కారం అండి, నా పేరు నందిని. నేను నంది కళాక్షేత్రం నుంచి నంది కళాక్షేత్రం డాన్స్ టీచర్ని, కూచిపూడి డాన్స్ టీచర్ని. నాకు 20+ ఇయర్స్ నుంచి ఎక్స్పీరియన్స్ ఉందండి. నేను డిప్లొమా చేశాను కూచిపూడి డాన్స్. మా గురువు గారు ఆర్ ప్రసన్నరాణి గారు అండి. నేను డిప్లొమా కూచిపూడిలో డిప్లొమా చేశాను రామకోటి శ్రీ త్యాగరాయ మ్యూజిక్ అండ్ డాన్స్ కాలేజ్లో. ఇప్పుడు నేను దాదాపుగా ఒక 20 మంది స్టూడెంట్స్ని నేను ట్రైన్ చేస్తున్నాను మన కూచిపూడి నృత్యంలో. ఇంకా యూరో కిడ్స్ అనే ఒక స్కూల్లో కూడా నేను టీచర్గా చేస్తున్నాను, డాన్స్ టీచర్. సో ఇలాంటి సంస్కృతి మనము 10 మందికి నేర్పించాలి. మన సంస్కృతిని కాపాడుకోవాలి, అందరికీ చెప్పాలి మన సంస్కృతి గురించి. ఈ వెస్ట్రన్ కల్చర్ వచ్చేసి మన సంస్కృతి గురించి అసలు అన్నీ మర్చిపోతున్నారు. ఈ కళల వల్ల మనము చాలా అందరికీ మనదేంటి సంస్కృతి, మన ఏంటి హిందుత్వం, ఏంటి మన దేవుళ్ళది స్టోరీస్, వాళ్ళ భాగవతాలు అన్నీ ఈ కూచిపూడి నృత్యంలో మనము ప్రదర్శిస్తుంటామండి. సో మన కూచిపూడి అనేది చాలా చాలా మట్టికి నేర్చుకుంటే మన హిందుత్వం అనేది ముందుకు కనిపిస్తుంది. మీరు ఎన్ని సంవత్సరాల నుంచి ఈ రంగంలో ఉన్నారు? ఎంతమందికి శిష్యులు తయారు చేసి ఉంటారు ఇప్పటివరకు? నేను ఇప్పటివరకు దాదాపు 100 మంది స్టూడెంట్స్కి ట్రైన్ చేశాను. ఇప్పటికే కూడా నేను మొన్ననే సమ్మర్ క్యాంప్ కూడా చేశాను. అందులో 20 మందికి స్టూడెంట్స్కి నేను ఎవ్రీ డే మంత్ మొత్తం మే నెల మొత్తము డాన్స్ క్లాసెస్ తీసుకున్నాను. బేసిక్ స్టెప్స్, జతీలు, సాంగ్స్ అన్నీ నేర్పించాను. అలాగే నేను ఎవ్రీ ఇయర్ సమ్మర్ క్యాంప్ నేను కండక్ట్ చేస్తుంటాను. అలాగే అందులో నుంచి నాకు రెగ్యులర్ స్టూడెంట్స్ మొత్తానికి అందరూ ఇంట్రెస్టెడ్గా ఉండి కంటిన్యూ చేసుకున్నాను. ఇక్కడ ఏం పర్ఫామ్ చేయడం జరిగింది? ఇక్కడ నేను నారాయణీయం అని ఒక స్పెషల్ సాంగ్ డాక్టర్ వెంపటి చిన్న సత్యం గారు కోరియోగ్రాఫ్ చేసిన నారాయణీయం సాంగ్ నేను ప్రదర్శించాను ఇక్కడ. అది మన వెంపటి చిన్న సత్యం గారిదే బ్రాండ్ అండి. అది చాలా స్పెషల్ సాంగ్. మీరు స్టూడెంట్స్కి ట్రైనింగ్ ఎలా ఇస్తారు? అది లైవ్ ఇస్తారా లేదా ఆన్లైన్ ఇస్తారా? నేను 2 రకాల ఇస్తానండి. ఫిజికల్ మోడ్, ఇంట్లో చెప్తాను, ఇన్స్టిట్యూట్లో చెప్తాను, స్కూల్లో కూడా చెప్తాను. అలాగే ఆన్లైన్ కూడా తీసుకుంటాను. నా దగ్గర లండన్ నుంచి స్టూడెంట్స్ ఉన్నారు, యుఎస్ స్టూడెంట్స్ ఉన్నారు, పూణే వేరే స్టేట్స్ పిల్లలు కూడా ఉన్నారు. మేడం, మీకు ఫ్రెషర్స్ స్టూడెంట్స్ కాంటాక్ట్ కావాలంటే ఆ ఐడి చెప్పండి. నా కాంటాక్ట్ వచ్చి నంది కళాక్షేత్ర ఇన్స్టాగ్రామ్లో నంది కళాక్షేత్ర అనే ఐడి ఉందండి, అందులో మీరు చూడొచ్చు. అలాగే నా కాంటాక్ట్ నెంబర్ వచ్చి 9959992922 అండి. ఐల్ రిపీట్, 9959992922. మేడం, ప్రపంచంలో ఎక్కడి నుంచి అయినా స్టూడెంట్స్ మీ దగ్గర ఆన్లైన్ ట్రైనింగ్ తీసుకోవచ్చా? తీసుకోవచ్చండి. మొత్తం అరౌండ్ ద గ్లోబ్ మనము ఆన్లైన్ ట్రైనింగ్ ఇవ్వచ్చు. ఈ మధ్య ఇంటర్నెట్ చాలా వైల్డ్ ఫైర్ లాగా వస్తుంది కాబట్టి ఎంత దూరమైనా సరే మనము ఇదే కాంటాక్ట్లోకి రావచ్చు. అండ్ ఎక్కడ ఉన్నా కూడా డిస్కంటిన్యూ కాకుండా మనము ఈ కళలను మనము కంటిన్యూ చేసుకోవచ్చు. ఈరోజు మీ స్టూడెంట్స్ ఇక్కడ పార్టిసిపేట్ చేయడం జరిగిందా? అవునండి. ఎంతమంది స్టూడెంట్స్? ఇక్కడ 5 మంది నా స్టూడెంట్స్ పార్టిసిపేట్ చేశారు. ఈరోజు మేము గమనించాం మీ స్టూడెంట్స్కి గొప్ప పేరు వచ్చింది, వాళ్ళ పర్ఫార్మెన్స్ చాలా బాగా చేశారని. అలాగే మా ఛాన్సీ యొక్క కూడా నా కృతజ్ఞతలు. మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు నా స్టూడెంట్స్కి కూడా అవకాశం. థ్యాంక్ యూ. మేడం, మీ ఇన్నేళ్ళ ఈ డాన్సింగ్ కెరియర్లో ఎంతమంది గురువుల దగ్గర శిక్షణ తీసుకోవడం జరిగింది? నేను 3 గురువుల దగ్గర శిక్షణ తీసుకున్నానండి. ఒకటి మైథిలి ప్రభాకరం అండి, తను యుఎస్లో సెటిల్ అయితే అక్కడ డాన్స్ క్లాసెస్ చెప్తున్నారు మా మేడం గారు. సెకండ్ వచ్చి రవలి రమేష్ అని ఇంకో మంచి మాస్టారు, ఇక్కడే మనకు అవైలబుల్గా ఉంటారు, అంటే ఇక్కడే ఉన్నారు తను ప్రస్తుతానికి. థర్డ్ వచ్చి మన ఆర్ ప్రసన్నరాణి గారు. ఈరోజు ఎలా అనిపించింది మీ స్టూడెంట్స్ కానీ మిమ్మల్ని కానీ పెద్దల చేతి మీదుగా సన్మానం పొందడం? అవకాశం ఇచ్చిన మన తెలుగు వాళ్ళకి చాలా కృతజ్ఞతలు. పిల్లలకి మోటివేషన్ అనేది చాలా ముఖ్యమండి. ఇవాళ రేపు మనకు కల్చర్కి అసలు వాల్యూ లేకుండా పోతుంది. అందరూ పాష్ వెస్ట్రన్ అనుకుంటూ డాన్స్ ఆ డాన్స్నే నేర్చుకుంటున్నారు, కానీ ఈ ట్రెడిషనల్ డాన్స్ పైన ఎవ్వరు మక్కువ చూపించట్లేదు. కానీ మనకు ఇలాంటి ప్రోగ్రామ్స్ ఇప్పిస్తుంటే పిల్లలతోని వాళ్ళకు కూడా మోటివేషన్ వస్తుంది, రేపు ఇంకా నేర్చు
నేర్చుకుని ఇంకో వేరే ఐటమ్ కూడా నేర్చుకుని చేసుకోవాలి అన్న వాళ్ళకి ఆ తపన ఆ మోటివేషన్ వస్తుంది. సో ఇలాంటివి కంపల్సరీగా మనం పిల్లలకి పార్టిసిపేట్ చేపిస్తూ ఉండాలి. మేడం, ఆఫ్టర్ మ్యారేజ్ కూడా మీకు ఈ రంగంలోకి సపోర్ట్ చేస్తున్న గొప్ప హస్బెండ్ గారి గురించి ఒక్క మాట. మా హస్బెండ్ గురించి చెప్పాలంటే అసలు ఒక వర్డ్లో చెప్పలేనండి, ఎందుకంటే ఆయన చాలా బిజీ పర్సన్. నాకు ఇద్దరు పిల్లలు పుట్టాక కూడా తన మోటివేషన్ వల్లే నేను ఇక్కడ ఉన్నానండి. సో ఆయన ఎవరికైనా పెళ్ళికి ముందు అమ్మ ఎంత ఇంపార్టెంటో పెళ్ళి తర్వాత హస్బెండ్ అనేది చాలా ఇంపార్టెంట్. సూపర్ మేడం. లాస్ట్ వీక్ మేడం ఈ అవకాశం ఇచ్చిన ఈ సంస్థకి ఈ ఆర్గనైజర్కి మీరు మీడియా ద్వారా ఏమైనా కృతజ్ఞతలు ఏమైనా చెప్పాలనుకుంటున్నారు? తెలంగాణ కళా జాగృతి గారికి నా కృతజ్ఞతలండి. చాలామందికి ఇవాళ ఆర్టిస్టులు వచ్చారు, చిన్న చిన్న పిల్లలు, వాళ్ళందరూ కూడా చాలా థ్యాంక్ఫుల్ ఈ సంస్థకి. ఇలాగే మీరు ఎవ్రీ ఇయర్ ఎవ్రీ మంత్ అట్లీస్ట్ 6 మంత్స్కి ఒకసారి చేస్తూ పోతే పిల్లలకు అందరికీ ఇంట్రెస్ట్ వస్తుంది, ఇంకా వాళ్ళు పెద్ద ఆర్టిస్ట్ లాగా తయారవుతారు. సూపర్. నీ పేరు? వాట్స్ యువర్ నేమ్? సుచరిత. వాట్స్ యువర్ గురు నేమ్? ఈరోజు మీరు ఏ పాట మీద ఇక్కడ డాన్స్ చేయడం జరిగింది? ఏ పాట మీద? అచ్చా, ఎన్ని మంత్స్ నుంచి మీరు ట్రైనింగ్ తీసుకుంటున్నారు? అచ్చా, ఇంకా మీకు డాన్స్తో పాటు ఇంకేమొస్తుంది? వేరే యాక్టివిటీస్ ఏమొస్తుంది? పెయింటింగ్, స్విమ్మింగ్, డ్రాయింగ్, సింగింగ్ ఏమొస్తుంది చెప్పండి? అచ్చా, వెరీ నైస్. ఇంకా ఏ క్లాస్ అవుతున్నారు మీరు? సెకండ్ క్లాస్. అచ్చా, ఎలా అనిపించింది ఈరోజు పెద్దల చేతి మీదుగా మీరు బహుమతి అందుకున్నారు, మీ పర్ఫార్మెన్స్ని అందరూ మెచ్చుకున్నారు, మీకు ఎలా అనిపించింది? అబ్బా, వెరీ నైస్, వెరీ నైస్. మీ గురుగారి పేరు? ఏ క్లాస్ అవుతున్నారు మీరు? అచ్చా, మీరు పెద్ద అయ్యాక ఏమి అవ్వాలనుకుంటున్నారు? వాట్ ఇస్ యువర్ డ్రీమ్? మీరు చెప్పండి, మీరు పెద్ద అయ్యాక మీ మనసులో ఏముందో చెప్పండి. వెరీ నైస్. ఏ క్లాస్ అవుతున్నారు మీరు? అచ్చా, ఈరోజు మీరు ఇక్కడ ఏ పాట మీద పర్ఫార్మెన్స్ చేశారు? అచ్చా, పాడడం వస్తా? ఒక చిన్నగా చిన్న పాట పాడండి. సూపర్. ఏ క్లాస్ అవుతున్నారు మీరు? అచ్చా, స్కూల్ పేరేంది? అచ్చా, ఇక్కడ కాకుండా మీరు స్కూల్లో కానివ్వండి, ఫంక్షన్స్లో కానివ్వండి పర్ఫార్మెన్స్ చేశారా? చెప్పండి, ఏ పర్ఫార్మ్ చేశారు, ఎక్కడ చేశారు? ఓకే, మీరు ఏం పర్ఫార్మ్ చేశారు ఇక్కడ కాకుండా ఇంకా ఎక్కడైనా స్కూల్లో కానీ ఫంక్షన్స్లో కానీ చెప్పండి? అచ్చా, చేశారా ఫంక్షన్స్లో? మీకు ఇద్దరికి ఈరోజు ఎలా అనిపించింది? ఎలా అనిపించింది? వెరీ నైస్ మేడం. మీ పిల్లల పర్ఫార్మెన్స్ ని అందరూ మెచ్చుకున్నారు పెద్దలు. అచ్చా, ఈ అవకాశం ఇచ్చిన ఈ సంస్థకి, ఈ ఆర్గనైజర్ కి, గురువు గారికి మీరు మీడియా ద్వారా ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? ఇలాంటి కార్యక్రమాలు ఇంకెన్నో చేయాలని, చిన్నపిల్లల్ని ఇంకా ఎంకరేజ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీరు ఎక్కడ నుంచి రావడం జరిగింది? ఏముంది? శంకర్పల్లి నుంచి వచ్చాము. అచ్చా, ఈ పాప మీ పాపలకి ఈ రంగంలోకి ఇంకా ముందుకు తీసుకెళ్తారా? తీసుకెళ్తాం. థ్యాంక్ యూ సో మచ్ మేడం.